హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ వేరియబుల్స్, డేటా టైప్స్, కీవర్డ్స్, లిటరల్స్, ఆపరేటర్స్, కామెంట్స్ ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? సిలో యూజ్ చేసాం కదా, సి వేరియబుల్స్ ఉంటాయి కదా, సేమ్ పైథాన్కి కూడా అలాగే వేరియబుల్స్ ఉంటాయి. ఈ వేరియబుల్ నేమ్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో అది మెమోరీ లొకేషన్లో ఏ విధంగా మనకు స్టోర్ అవుతుందో తెలియడం కోసమే ఈ వేరియబుల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫైల్ తీసుకున్నాం, ఆ ఫైల్ని మనం ఏదో డాట్ ఫస్ట్ లేదా ప్రోగ్రామ్ డాట్ ఫైల్ అని చెప్పి సేవ్ చేసాం. మనకి ప్రోగ్రామ్ అని ఎతగానే మనకు ఆ ఫైల్ డిస్ప్లే అవ్వాలనే కదా అలా స్టోర్ చేసాం. సో ఇది కూడా అంతే, వేరియబుల్ అనేది మనకి మెమొరీలో సేవ్ అయినప్పుడు ఏ విధంగా స్టోర్ చేయాలని అర్థం అవ్వడానికి మాత్రమే వేరియబుల్ నేమ్ అనేది వాడుతున్నాం. ఈ వేరియబుల్నే మనం ఐడెంటిఫైయర్ అని కూడా అంటాం. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా వాల్యూని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే మనం డేటా టైప్ ఇస్తాం కదా, సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ. ఇక్కడ మనం డేటా టైప్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే పైథాన్ అనేది స్మార్ట్ వర్షన్ అనమాట. స్మార్ట్ వర్షన్ కాబట్టి మనం ఏది ఇచ్చినా అది ఇంటీజర్ టైపా స్ట్రింగ్ టైపా అని అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ వేరియబుల్స్ అనేవి లెటర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి. సో అందులో మనం అండర్ స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా నేమింగ్ అనేది ఇస్తాము అంటే ఫస్ట్ మనం ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేయొచ్చు ఆర్ అండర్ స్కోర్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఏ టు జెడ్ అయినా ఆర్ క్యాపిటల్ అప్పర్ కేస్లో అయినా ఉండొచ్చు. ఇంకా డిజిట్స్ 0 to 9 ఇలా చాలా ఉండొచ్చు అనమాట. ఈ వేరియబుల్స్లో మెయిన్ ఖచ్చితంగా అంటే వైట్ స్పేస్ ఉండకూడదు, ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా వాటిని కూడా పెట్టకూడదు. కీవర్డ్స్ అనేవి మన కీవర్డ్స్లా ఉండకూడదు మనం తీసుకున్న ఐడెంటిఫైర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో, ఫర్ సిలో చెప్తే ఆటో ఉంది, సో మళ్ళీ సేమ్ ఆటోనే తీసుకోకూడదు. సో అలాంటి కీవర్డ్స్, ఆల్రెడీ లైబ్రరీస్లో ఉన్న కీవర్డ్స్ అనేవి మన మన వేరియబుల్స్ కింద తీసుకోకూడదు. ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి అప్పర్ కేస్ వేరే వేరియబుల్ తీసుకుంటుంది, లోవర్ కేస్ వేరే వేరియబుల్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఐడెంటిఫైర్స్ 1 2 3, A 1 2 3, అండర్ స్కోర్ N, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఇన్వాలిడ్లో చూసుకుంటే మనకి స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు కాబట్టి ఫస్ట్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి. సో ఇవి ఐడెంటిఫైయర్స్. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడం అండ్ వాటికి వాల్యూస్ అసైన్ చేయడం ఎలాగో చూద్దాం. వాల్యూస్ మనం ఎలా అసైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ డిక్లరింగ్ అండ్ అసైనింగ్లోని A=10 తీసుకున్నాం. సో ఏ అనే వేరియబుల్కి 10 వాల్యూని మనం అసైన్ చేసాం. అది ఎలా అసైన్ చేసాం? ఈక్వల్స్ టు పెట్టి అసైన్ చేసాం. అలా వాల్యూస్ని అసైన్ చేయడమే డిక్లరింగ్ అండ్ ఎలా డిక్లేర్ చేస్తున్నాం, ఎలా అసైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ. సో ఇలా డిక్లేర్ చేశాక మనం కిందకి వచ్చేటప్పటికి 10 అని ఇచ్చాం. 10 అనగానే అది ఏంటి, ఏ ప్రింట్ చేయాలనుకుంటే ఏ వాల్యూ, రవి, ఇలా మనకి ఏది కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అసైన్మెంట్ అంటే ఇక్కడ అసలు అసైన్ ఎలా మల్టిపుల్ వేరియబుల్స్ని అసైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే x=y=z=50 అని ఉంది. ప్రింట్ ఐపిఎల్ఈ, ఈ ఐపిఎల్ఈ అంటే మొత్తం అంతా ప్రింట్ చేయాలనుకుందాం. సో మనకు కావాల్సింది వై జెడ్ వాల్యూస్ ప్రింట్ చేసినప్పటికీ అన్ని 50s వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ అనగానే మీకు పైథాన్లో డేటా టైప్స్ ఉన్నవని నేను చెప్పాను కదా, పైథాన్ అనేది ఒక యూనిక్గా తీసుకుంటుంది ఏ డేటానైనా అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ డేటా టైప్స్ అనేది ఏంటి అని మనకు డౌట్ వస్తుంది. సో మనం ఏదైతే ఇస్తున్నామో టైప్ అనేది, టైప్ అనే ఫంక్షన్ ప్రిఫర్ చేయగానే అది ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా డేటా టైప్స్ అనేది పైథాన్లో యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, A=10, B=hi.python, C=10.5. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే టైప్ ఫంక్షన్ వాడాం. ఇలా టైప్ ఫంక్షన్ వాడగానే మనకి ఏ అనేది ఏ టైప్ ఇంటీజర్ అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ బి అంటే బి అనేది ఏంటి, స్ట్రింగ్. సో అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇది డేటా టైప్స్. ఈ పైథాన్లో కొన్ని స్టాండర్డ్ డేటా టైప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ డేటా టైప్స్. అసలు స్టాండర్డ్ డేటా టైప్స్ అనేవి ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ నేమ్ అనేది మనకి స్ట్రింగ్లో స్టోర్ అవ్వాలి, వాళ్ళ ఐడి అనేది ఇంటీజర్లో స్టోర్ అవ్వాలి కదా. సో పైథాన్లో అయితే మనకి స్టాండర్డ్ డేటా టైప్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ. వీటి కోసం మీకు ముందు ముందుకు వెళ్తే డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ కీవర్డ్స్. ఇక్కడ పైథాన్లో కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. మనం సిలో సి ప్లస్ ప్లస్లో ఎలా అయితే కీవర్డ్స్ యూజ్ చేస్తామో పైథాన్లో కూడా అలాగే కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఈ టేబుల్లోనే మీకు కీవర్డ్స్ కొన్ని కనిపిస్తున్నాయి కదా. మనకి సిలో కూడా సేమ్ కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ని మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామ్లో. ఇవి కీవర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్లో లిటరల్స్. ఈ లిటరల్స్ అనేవి ఏంటంటే, ఒక వేరియబుల్ కానీ కాన్స్టెంట్ కానీ మనం ఇచ్చిన డేటా అనేది ఉంటుంది కదా, దాన్ని లిటరల్స్ అంటాం.
ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ లిటరల్స్. ఏవైతే స్ట్రింగ్ లిటరల్స్ అనేవి మనం స్ట్రింగ్ ఇచ్చి ఒక డబుల్ కోట్స్ లో మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని స్ట్రింగ్ కింద డిఫైన్ చేస్తారు. సో స్ట్రింగ్ లిటరల్స్ అంటే అవి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో చూస్తే మనకి లిటరల్స్ స్ట్రింగ్ అనేది టూ డబుల్ కోట్స్ మధ్య ఉంది. సో ఇది స్ట్రింగ్స్. స్ట్రింగ్స్లో మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ స్ట్రింగ్. మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తున్నామో అది ఓన్లీ సింగిల్ లైన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మల్టీ లైన్ స్ట్రింగ్. మనం స్ట్రింగ్ అని ఎలా డిఫైన్ చేస్తామంటే అది చిన్న స్ట్రింగే, కాకపోతే మనం నెక్స్ట్ లైన్లో డిఫైన్ చేస్తే అది మల్టీ లైన్ స్ట్రింగ్. కొన్నిసార్లు కామెంట్ సెషన్లో కామెంట్స్ లాగా డిఫైన్ చేస్తాం స్ట్రింగ్స్ని. సో అలాంటప్పుడు కూడా మనకి మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది యూజ్ అవుతుంది. ఒకే టెక్స్ట్ మల్టిపుల్ లైన్స్ వరకు స్ప్రెడ్ చేసుకుంటూ వస్తే దాన్ని మల్టీ లైన్ స్ట్రింగ్ అంటామన్నమాట. ఇవి ఈ మల్టీ లైన్ స్ట్రింగ్ని మనం టూ టైప్స్గా డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి యాడింగ్ బ్యాక్ స్లాష్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ లైన్. ప్రతి మనం ఒక లైన్ ఎండ్ అవ్వగానే మనకు తెలియడానికని బ్యాక్ స్లాష్ యాడ్ చేసుకోవడం, ఆ విధంగా కూడా చేయొచ్చు. లేదా ట్రిపుల్ కొటేషన్స్ వాడి కూడా మనం చేయొచ్చు. ఇది ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ట్రిపుల్ కొటేషన్స్ వాడాం. వెల్కమ్ ఒక లైన్లో, టూ ఒక లైన్లో, ఎస్ఎస్ఐటీ ఒక లైన్లో చేసాం. సో ఇలా కూడా మనం స్ట్రింగ్స్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ లిటరల్స్. న్యూమరిక్ లిటరల్స్ అంటే ఇంట్, లాంగ్ ఇంట్, ఫ్లోటింగ్ పాయింట్, కాంప్లెక్స్, ఇవన్నీ కూడా న్యూమరికల్ లిటరల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ బులియన్ లిటరల్స్ అంటే ట్రూ ఆ ఫాల్సా చెప్పేది, అది స్పెషల్ లిటరల్స్. మనం స్పెషల్ లిటరల్స్లోని ఈ స్పెషల్ లిటరల్ ఏంటంటే నన్ అనేది ఒక స్పెషల్ లిటరల్ అనమాట. అది కొన్నిసార్లు మనం యూస్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే వాల్ 1 = 10 ఇచ్చాం, వాల్ 2 = నన్ ఇచ్చాం. సో మనకి నన్ అనేది ఒక స్పెషల్ లిటరల్ కదా. సో వాల్ 1 ప్రింట్ చేయాలంటే 10 ప్రింట్ చేసాం. నెక్స్ట్ వాల్ 2 అని తీసుకుంటే ప్రింట్ వాల్ 2 అంటే నన్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ నన్ అనేదే స్పెషల్ లిటరల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లిటరల్ కలెక్షన్. ఈ లిటరల్ కలెక్షన్ అనేది ఏంటంటే టపుల్స్, లిస్ట్స్, డిక్షనరీ ఇవన్నీ కూడా మనం పైథాన్లో యూస్ చేసేవన్నీ కూడా లిటరల్ కలెక్షన్ అంటాం. ఈ లిస్ట్స్, టపుల్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ ఆపరేటర్స్. మనకి సీలో, సి ప్లస్ ప్లస్లో ఆపరేటర్స్ కోసం తెలుసుకున్నాం కూడా, సేమ్ అదే ఆపరేటర్స్ కూడా పైథాన్లో ఉన్నాయి. అవి ఏంటంటే అథమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్. నేను జస్ట్ వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మీకు మేబీ ఐడియా ఉంటుంది కదా. అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేసేది అథమెటిక్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ అంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. పైథాన్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే వాల్యూస్ అసైన్ చేసే వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఈక్వల్స్ టు, ప్లస్ ఆర్ ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా పైథాన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే టూ ఆపరెంట్స్ మధ్య బిట్ ఆపరేషన్స్, బిట్ బై బిట్ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అవేంటంటే బైనరీ అండ్, బైనరీ ఆర్, బైనరీ ఎక్స్ఆర్, నెగేషన్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇవన్నీ కూడా బిట్వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో మనకి ఎండ్, ఆర్, నాట్ ఉన్నాయి. ఎండ్ ఎండ్ చూస్తే మనకి రెండు ఎక్స్ప్రెషన్స్ అనేవి ట్రూ అయింది అంటే నెక్స్ట్ దాని ఆన్సర్ కూడా ట్రూ అవుతుంది, ఇది ఎండ్. నెక్స్ట్ ఆర్ ఏంటి, ఏదో ఒక ట్రూ అయితే చాలు, ట్రూ అవుతుంది. నెక్స్ట్ నాట్, ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ అనేది, అదే నాట్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ మనం ఏదైతే తీసుకున్నాం దానికి ఆపోజిట్లో తీసుకునేది నాట్. నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ నాకు తెలిసి మీరు సి కానీ సి ప్లస్ ప్లస్లో కానీ విని ఉండరు, ఈ పైథాన్లో కొత్తగా వచ్చిందనమాట. ఇన్, నాట్, ఇన్ రెండు ఉంటాయి ఆపరేటర్స్. ఫస్ట్ ఇన్ అనేది ఏంటంటే మనం ఏదైతే ఆపరేంట్ తీసుకున్నామో అది సెకండ్ ఆపరేంట్ నుంచి ఫౌండ్ అయితే దాన్ని ఇన్, అంటే అందులో ఉన్నది ఇన్ అని చెప్తాం. లేదు అందులో ఫౌండ్ అవ్వలేదు, నాట్ ఫౌండ్ ఇన్ సెకండ్ ఆపరేంట్ అయితే నాట్ ఇన్ అని చెప్తాం. ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా సేమ్, ఈజ్, ఈజ్ నాట్, ఈజ్, ఈజ్ నాట్ అనేవి ఐడెంటిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్, ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, ఈ టేబుల్లో కనిపిస్తుంది కదా, ఇవి మనకి ఏవైతే ఆపరేటర్స్ యూస్ చేస్తామో అవి పైథాన్లో ఏ ఆపరేటర్స్ యూస్ చేస్తామో అవన్నీ ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పైథాన్ కామెంట్స్. ఈ కామెంట్స్ అనేవి మనం సిలో రాస్తాం, సి ప్లస్ ప్లస్లో రాస్తాం, ప్రతి దాంట్లో కామెంట్స్ అనేవి యూస్ చేస్తాం. కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది మనకి ఈజీగా అర్థం అవ్వడానికి కామెంట్స్ యూస్ చేస్తాం. కోడ్ని హైడ్ చేయడానికి కూడా మనం పైథాన్లో కామెంట్స్ అనేవి యూస్ చేస్తాం. పైథాన్లో మనం ఏదైనా హ్యాష్ యూస్ చేసుకుని, హ్యాష్ సింబల్ యూస్ చేసుకుని ఏది రాసినా అది కామెంట్తో సమానం, దాన్ని కామెంట్ అంటాం. కంపైల్ చేసినప్పుడు అక్కడ సి కానీ సి ప్లస్ ప్లస్లో కానీ ఎలా అయితే కామెంట్ని తీసుకోదో ఇక్కడ ఇంటర్ప్రిటర్ కూడా ఇక్కడ హ్యాష్ సింబల్ ఇచ్చి ఏదైతే కామెంట్ డిఫైన్ చేస్తామో ఆ కామెంట్ని తీసుకోదు.
ఇక్కడ టైప్స్ ఆఫ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్ అయితే ఇలా ఉంటుంది, డబల్ మల్టీ లైన్ కామెంట్ అయితే 3 ట్రిపుల్ కోట్స్లో ఉంటుంది. ఇవి కామెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం పైథాన్ లూపింగ్ అనేది ఎలా జరుగుతుందో, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.